చిలుకూరు బాలాజీ టెంపుల్ ని వృద్ధిలోకి తీసుకొస్తున్నారో తెలిసినటువంటి వాడిగా ఇవాళ తానొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి చక్కగా లౌకికంగా భౌతికంగా ఈ ప్రపంచానికి కావాల్సిన రీతిలో లక్షలాది రూపాయలు సంపాదించాలి అని ఆ ఆలోచనతో పోకుండా ఆ స్వామివారి సేవలో నేను కూడా ఉంటానని చెప్పని వచ్చి స్వామివారి సేవలో తరిస్తున్నటువంటి డాక్టర్ రంగరాజన్ గారు కూడా మన మధ్యలో ఇక్కడ ఉన్నారు. సౌందరరాజన్ వంశజులు చిలుకూరు బాలాజీ దేవాలయానికి సేవ చేస్తున్నటువంటి వారు. ఈ నిర్మాణంలో దోహదపడినటువంటి వాళ్ళు ముఖ్యంగా రచన దర్శకత్వం వహించి శ్రీధర్ గారు ఉంటే సంగీతాన్ని కూర్చి అర్జున్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇంత సుసంపన్నం చేయడానికి కారణభూతులయ్యారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా సమావేశ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నటువంటి సోదరుడు చిరంజీవి శ్రీనివాస్ సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థను పెట్టడం అనేటువంటిది ఒకటి అయితే చిత్ర ఆ సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ద్వారా విదేశాల్లో కావలసినటువంటి రీతిలో దానికి ప్రదర్శనకు వీలైనటువంటి పరిస్థితులను తీసుకొస్తున్నందుకు ముందుగా నేను గజల్ శ్రీనివాస్ని చిన్నవాడైనా అభినందిస్తూ ఉన్నాను. విదేశాల్లో మనం అనుకుంటాం ఇక్కడి నుంచి వాళ్ళు చాలా పాశ్చాత్య వ్యామోహంలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళకు డబ్బులే ముఖ్యం, వాళ్ళలో అసలు ఉండవు, వాళ్ళలో మానవీయ విలువలు ఉండవు అని చెప్పి అనుకుంటాం. కానీ అక్కడికి పోయి చూసిన తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో వాళ్ళు ఎలా పయనిస్తున్నారని చెప్పి అనేది ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది. కానీ లండన్లో కానీ విదేశాల్లో మన వారు వెళ్ళి ఒకవేళ అక్కడ ప్రవచనం ఇస్తాము అని చెప్పాలంటే అక్కడ వెళ్ళినారు అని చెప్పంటే వేలాది మంది లక్షలాది మంది క్యూ కట్టేసేసేసి మాకు చెప్పినటువంటి పరిస్థితి నాకు తెలుసు. నేను అమెరికాలో ఉన్నటువంటి 3 నెలల్లో జిఆర్ ఎడ్యుకేషన్ యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు మేమున్నా పర్వాలేదు కానీ మన భారతీయ సంస్కృతి బాగుండాలని చెప్పని తాపత్రయపడుతున్నామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళకి ఈ చిలుకూరు బాలాజీ ప్రదర్శన అక్కడ విదేశాల్లో వేయించేటువంటి బాధ్యత తీసుకున్నారని చెప్పిన శ్రీనివాస్ విషయం తెలిస్తే ఇది స్వామివారి మంగళాశాసనాల వల్లనే జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటే ఫిల్మ్ ఛాంపియన్ ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది, కాదు అని చెప్పని చెప్పంటే రవీంద్ర కాదు అంటే శిల్పకళా వేదికలో జరుగుతుంది, కాదు అని చెప్పంటే లలిత కళా తోండంలో జరుగుతుంది. వారి వారి యొక్క స్థితిని బట్టి, ఆర్థిక గతిని బట్టి. కానీ ఈ చిత్రం మాత్రం ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఆడియో ఆవిష్కరణ జరగబోతుంది అని చెప్పని చెప్పనంటే భగవద్వతారమైనటువంటి భగవద్ రామానుజుల వారి యొక్క సేవలో తరిస్తున్నటువంటి శ్రీ 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 రామానుజు జీఆర్ స్వామి చిన్న జీఆర్ స్వామి వారి యొక్క సమక్షంలో వారి చేతుల మీదుగా ఇది జరుగుతుంది అని చెప్పని చెప్పంటే ఇది యొక్క ఆదేశంగా నేను భావిస్తూ ఉన్నాను. మంగళాశాసనాలతో, స్వామివారి మంగళాశాసనాలతో ఈ చిత్రం విజయవంతం కావాలని, ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ భగవద్ అనుగ్రహం ఉండాలని చెప్పని, డబ్బు కంటే ముఖ్యం ఇది తీసినందుకు ఆత్మసంతృప్తి కలగాలని, డబ్బు కంటే ముఖ్యం ఈ చిత్రం తీసినందువల్ల ప్రశస్తి ఏదైతే ఉందో అంతా తెలియడానికి కృషి, ప్రపంచమంతా పడాలనేటువంటిదే చాలా ముఖ్యం. సెకండరీ తీసేవాడు కాదు, డబ్బే కావాలని చెప్పని అనుకున్నట్టయితే ఎవరినో ఒకరిని స్పాన్సర్ను కావాలని చెప్పని అనుకు ఆయన లలిత కళా తోరణంలో కావాలని చెప్పని చేసేవాడు. కానీ శ్రీధర్ అలాంటి వాడు కాకుండా ఒక మానవీయ కోసం అని చెప్పి, ఒక ఉదాత్తమైనటువంటి జీవిత విలువల కోసం అని చెప్పని, తాను ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి నేను గమనిస్తున్న వాడిని కాబట్టి చిత్రమును విడుదల చేయడం అనేటువంటిది ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ సమయంలో చేస్తున్నారు అనేటువంటిది ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా చాలా ఆదృతగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో చిన్న వారి చేతుల మీదుగా
ఆవిష్కరణ జరుగుతుందని చెప్పి అనగా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళందరి యొక్క దృష్టి స్వామివారి అనుగ్రహం వైపు మళ్ళుతుందన్న సంగతి నేను వేరే చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే నాకు ఫిల్మ్ ఇండస్ట్రీతో కొంత అనుబంధం ఉంది కాబట్టి. స్వామివారు అంగీకరించడం, స్వామివారు ఆమోదించడం అది యొక్క ఆలోచనగా నేను భావిస్తూ ఉన్నాను. శ్రీనివాస్ ఇంతకుముందు తిరుపతి, తెలంగాణ, తిరుమల, వీసా, వెంకటేశ్వరుడు అనేటువంటి విశేషణాలను వాడారు. ఇవన్నీ మనం మాట్లాడుకునేటువంటివే. నా యొక్క ప్రపంచంలో ఎక్కడున్నా కానీ కలవ వెంకట నాయక అని మనల్ని అందరినీ రక్షించడానికి గూర్లో ఉంటాడు, పిట్స్బర్గ్లో ఉంటాడు, తిరుమలలో ఉంటాడు, ద్వారక తిరుమలలో ఉంటాడు, మన మధ్య కూడా ఉంటాడు, మనలో ఉంటాడు. ఎవరైతే చిత్తవృత్తి నిస్వార్థ పని ఈ సమాజ హితం కోసం అని చెప్పని తాము కూడా దీపంలా వెలుగుతూ దీపంలా వెలుగును అందించాలని చెప్పని కోరుకుంటారో వాళ్ళందరికీ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పని వాడిగా ఇవాళ ఈ కార్యక్రమమే అలాంటి ఆశయానికి, ఆలోచనకి, సద్బుద్ధికి, సదాలోచనకి, సదా సద్భావానికి ఒక నిలుస్తుంది కాబట్టి మరొక్కసారి పరమహంస పరివ్రాజకాచార్య స్వామివారి యొక్క అనుగ్రహం నిండుగా ఉంటే, ఆ భగవంతుని అనుగ్రహం మనకు నిండుగా ఉన్నట్టే అని భావిస్తూ అల్లాని శ్రీధర్ గారికి, అర్జున్ గారికి, గజల్ శ్రీనివాస్ గారికి హిందీలో దాన్ని అనువదిస్తూ హిందీలో కూడా దీనికి విడుదలైన తర్వాత కావలసినటువంటి ప్రశస్తి వచ్చేట్టుగా చేస్తున్నటువంటి గోయల్ గారికి, అలాగే తుమ్మలపల్లి వారికి, సానా యాదిరెడ్డి గారికి, ప్రేమరాజు గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ, ఒక్కొక్కరు వారి వారి రంగాల్లో దిగ్గజాలు వాళ్ళు, వాళ్ళందరికీ నేను నమస్కరిస్తూ మనం అందరం ఇక్కడ చిలుకూరు బాలాజీ చిత్రము విజయవంతం కావడానికి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అది ముందుకు సాగడానికి, మంగళాశాసనాలు అందుకోవడానికి, మంగళాశాసనాలు అందించడానికి వచ్చినటువంటి వారుగా మనకు మనంగా ఈ చిత్ర ప్రదర్శనకి, చిత్రం యొక్క విజయానికి కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పని ఆకాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు, ఎందుకంటే నేను దాదాపు 150 సినిమాలకు సంగీతం చేశాను. ఈ ఆడియో ఫంక్షన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక దైవ స్వరూపులైనటువంటి చిన్నజీర స్వామి వారి మీ చేతుల మీదుగా ఈ ఆడియో జరుగుతుందన్న నేను చాలా అదృష్టవంతుని. ఇంకా నాకు జీవితంలో ఏమీ అవసరం లేదు, చాలా గొప్ప మహాపురుషుల చేతుల మీద జరుగుతుంది కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవుతుంది. అలాగే చిలుకూరి దేవాదాయ శాఖ మాచులు మన రవీంద్రనాథన్ గారు వచ్చారు, వారు వారికి కూడా నా యొక్క అభినందనలు. రమణాచార్య గారికి నా యొక్క కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న దర్శకులకు, నిర్మాతలకు అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా గురించి అందరు చెప్పేశారు, సినిమా బాగుందన్నారు, చాలా బాగుంది, సంగీతం బాగుంది, మీరు కూడా వింటారు ఈరోజు సాంగ్స్ కాబట్టి. ఈ యొక్క సినిమాను ఆడియో E3 కంపెనీ ద్వారా రిలీజ్ అవుతుంది. దానికి మోహన్ బాబు గారికి ఆ సినిమా ఆ ఆడియో కంపెనీ ఆపరేటర్ గారు వారికి నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు. ఇంకా ఈ చిత్రానికి చాలామంది సహాయం చేశారు, వారు చేస్తున్నారు. అలాగే మన గజల్ శ్రీనివాస్ గారు ముందుపడి ఫారెన్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు, వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. కాబట్టి ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది, దానికి నిదర్శనం స్వామివారి ఆశీస్సులు మాకు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాకు నాకు సంగీతాన్ని అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత శ్రీధర్ గారికి నేను జన్మజన్మలకు రుణపడి ఉంటాను కాబట్టి ఇందులో ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఎందుకంటే స్వామివారి ముందు మాట్లాడే అర్హత లేని వాడిని నాకు ఇంత చాలా వణుకు వచ్చేస్తుంది. దయచేసి నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటాను, ఎవరైనా మర్చిపోయి ఉంటే. అది లోపల ఇంట్లో కూర్చొని చేసేస్తారు, ఇది ఇంత పెద్ద మహానుభావి ముందు మాట్లాడడం అనేది అల్పుడికి కష్టం కదా, అందులో మీరు ఒక మహావృక్షము స్వామి సౌందరయ్య గారు కాబట్టి. ఈ అవకాశాన్ని ఇచ్చిన చిన్నజారు స్వామివారికి మరొక్కసారి పాదావందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైనా మన పెద్దల యొక్క చరిత్ర కానీ, దేవాలయాల గురించి కానీ, వేటి గురించి అయినా మనం విడిగా ప్రవచన రూపంలో చెప్పే కంటే ఒక మీడియాలో చూపిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంది. ఎంత బాగుంది అనేది ఒక ఉదాహరణ చెప్తాం. మేము ఒకసారి అమెరికాలో రామ పట్టాభిషేకం చేయించాం. ఆ పట్టాభిషేక కార్యక్రమం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక ఆవిడ మమ్మల్ని అడిగారు, మేము లేచి ఇంక బయలుదేరుతున్నాం. ఆవిడ అడిగారు, స్వామీజీ అప్పుడే పట్టాభిషేకం అయిపోయిందా అని. అయిపోయిందమ్మా అన్న.
మీరు ఒక ఘట్టం చేయలేదన్నారు. ఓరు బాబోయ్, ఈవిడికి ఎలా తెలుసును, నాకు తెలిసినంతవరకు నేను చేశాను. నేను అడిగా, ఏం చేయలేదమ్మా అని అడిగా. అంటే లేదండి, మీరు వదిలేశారండి. ఏం వదిలేశానో చెప్పు తల్లి, ముందు ఇంతకీ నా త్రిదండం అయితే నా దగ్గర ఉంది, ఏం వదిలేశాను అని అడిగా. అప్పుడు ఆవిడ చెప్పింది, స్వామి నిజంగా పట్టాభిషేకం అయిన తర్వాత చేయవలసింది ఏమిటి, ఇంద్రుడు రాముడికి సన్మానం చేయడానికి వాయుదేవుడితో మాల పంపించాడు, ఆ మాల రామచంద్రుడు వేసుకుని సీతమ్మకి వేశాడు, చేశాం కదమ్మా అన్న. ఆ తర్వాత ఏం జరిగింది అని, హనుమంతుడికి వేసింది సీతమ్మవారు, అది కూడా చేశాం కదమ్మా అన్న. ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగింది. రామాయణంలో ఏం లేదమ్మా, అంతవరకే జరిగింది అన్నా. ఆ తర్వాతే అసలు జరిగింది అని. ఏమిటమ్మా అని అడిగా. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారు ఆ మాలని కొరికి పిండి చేసి అందులో రాముడు ఉన్నాడో లేదో చూశాడు కదండి అని. నేను చూడలేదమ్మా. నువ్వు మీరు చూడకపోతే ఏంటండి, సంపూర్ణ రామాయణం సినిమా చెప్తుందని. నేనన్నా, నాకు రామాయణం వాల్మీకి రామాయణంలో లేదమ్మా అని. ఆవిడకి వాల్మీకి రామాయణం ప్రమాణం కాదండి, సినిమానే ప్రమాణం. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు తీసే సినిమాలు ఏవైతే ఉన్నాయో అవే ప్రమాణం. ఎవరికైనా సరే, ఒక భక్త తుకారాం కానీ, లేదు ఒక అన్నమయ్య కానీ, రామదాస్ కానీ, చరిత్ర ఎవరు చదివే స్థితి సమయం ఎవరికి ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికైనా తిండి, ఆకలి తీరాలి, మంచి బట్ట కట్టుకోవాలి, తను సంతోషంగా ఉండాలి. అంతేగాని నువ్వు భగవద్గీత పారాయణ చేయరా, రామ కథ చదవరా అంటే ఎవడు చదువుతాడు. వాడికి ఏదైనా ఒక విలాసంగా ఆనందంగా చూపించాలి. కానీ చూపించేవాళ్ళు మంచిగా చూపలేదనుకోండి, చరిత్ర పాడైపోతుంది. చరిత్రని మనం పాడు చేసుకోకూడదు. అందువల్ల చరిత్రని సవ్యంగా చూపించే మా అల్లాడి శ్రీధర్ లాంటి వాళ్ళు చక్కగా రాగలిగితే మంచిది. ఎందుకంటే దర్శకులైనా సరే, చరిత్రను రాసేవారైనా సరే ప్రామాణికులై ఉంటే మన దేశ చరిత్ర చక్కగా అందరూ చెప్పుకుంటారు. లేకపోతే అందరూ మిగతా దేశాల్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నవ్విపోతారు మన దేశాన్ని చూసి. అలా నవ్విపోయేలా చేయకూడదు. అందరూ చక్కగా మన దేశాన్ని గౌరవించేలాగా మంచి సినిమాలు రావాలి, మంచివి రావాలి టీవీలో. అందువల్ల అలాంటి మంచి కార్యక్రమాలు చక్కగా రావాలి. ఎందుకంటే అందులోను విశేషించి చిలుకూరు బాలాజీ స్వామి మీద ఒక సినిమా తీశారు. నాకు చిలుకూరు బాలాజీ అంటే తెలియదు, వీసా వెంకటేశ్వర స్వామి గుడి అంటే తెలుస్తును. ఇందాక వారు అన్నట్టుగా ఎవరికి వీసా కావాలన్నా అక్కడికే పోతారు. ఒక ఆయన అన్నాడు, పాప ఆయనకి అంటం చేతగాక ఓ పల్లెటూరు అయినా మీసా వెంకటేశ్వరం అన్నాడు. మీసాల వెంకటేశ్వరం ఏమిట్రా ఆయన, ఆయన అక్కడ ఉన్నాడు, నాకు వీసా వెంకటేశ్వరం తెలుసు అంటే ఆఖరికి ఈ గుడి పేరు చెప్పాడు అనమాట. వాళ్ళ అబ్బాయికి అక్కడ తిరగడం వల్ల చక్కగా సముద్రం దాటాడని మేము అప్పుడే అన్నాం. మా జీర స్వామితో చెప్తే స్వామారు అన్నారు, పాపం వెంకటేశ్వర స్వామి ఈ సముద్రం దాటించేవాడు అనుకుంటున్నారు, ఆయన దాటించేది సంసారం అనే సముద్రం అన్నారు స్వామివారు. పాపం అందరికీ తెలియదు కదా మామూలు సముద్రం దాటిస్తున్నాడని. అయితే ఎందుకు ఈ పని చేస్తున్నాడో కూడా చెప్తా. మామూలు సముద్రాన్నే దాటిస్తున్నానంటే ఇక సంసార సముద్రం గురించి మీరు చెప్పుకోవాలా, అది మోకాలు లోతు అని ఆయన చెయ్యి పెట్టే చూపిస్తున్నాడు. నన్ను ఆశ్రయించండి నా పాదాన్ని, మీకు ఈ సంసారం అంతా మోకాళ్ళు లోతే, ఏ ఇబ్బంది ఉండదని చూపిస్తున్నాడు. భగవంతుడు చాలా గొప్పవాడు, ఎక్కడ భక్తులుంటే అక్కడ తాను అక్కడ అవతరిస్తాడు, భక్తులకి కొంగు బంగారం అవుతాడు. మనం వెంకటేశ్వర చరిత్ర చక్కగా మన జీయర్ స్వామి వారు శరణాగతి కథలను అందించారు, అది చూస్తే మనకు తెలుస్తుంది. అందులో కుమ్మరి భీముడు అని ఒక ఆయన తన కుండలు చేసుకునేటప్పుడు మిగిలిన మట్టితో ఒక వెంకటేశ్వర బొమ్మ చేసుకుని అక్కడ చక్కగా మట్టి పుష్పాలను సమర్పించాడు. అది కొండ మీద ఉన్న వెంకటేశ్వర పాదాల మీద ఉన్నాయి. మనకు అనిపిస్తుంది మన ఇంట్లో ఉన్న దేవుడు దేవుడు కాదు, తిరుపతిలో ఉన్న దేవుడే దేవుడు అనుకుంటాం, అలా అనుకోకండి అని స్వామివారు చెప్తుంటారు. ఎక్కడున్నా దేవుడు దైవమే, ఆయన శక్తి శక్తే. మనం పూజించే పూజలో ప్రేమలో చక్కగా నువ్వు చక్కగా ఉన్నతుడివై ఉంటే ఆ పూజను ఎక్కడి నుంచైనా గ్రహిస్తాడు. అలా ఆ రకంగా తన వైభవాన్ని చిలుకూరు స్వామి అక్కడి నుంచి చక్కగా అందరికి అందిస్తున్నాడు. అటువంటి స్వామి వైభవాన్ని చక్కగా లోకానికి తెలియజేస్తున్నారు అల్లాడి శ్రీధర్ గారు. వారి ప్రయత్నం సఫలమవ్వాలి అని, చక్కగా అందరికీ కూడా మంచి జ్ఞానాన్ని అందించాలి అని. నేను ఆ సినిమా చూడలేదు కానీ అది ప్రామాణికంగానే ఉంటుంది అని భావిస్తున్నాను. ఎందుకంటే లేకపోతే మా గజ శ్రీనివాస్ గారు దాన్ని ప్రమోట్ చేయరు. ఆయన చక్కగా చేశారు, అలాగే ఆలయం వాళ్ళు కూడా చక్కగా దాన్ని వారి సలహాలు కూడా ఇచ్చుంటారు అని మేము భావిస్తున్నాం. అందరికీ కూడా ఆచార్యులు మంగళాశాసనం అందిస్తూ జయ శ్రీమన్నారాయణ. మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి, ఇది భగవంతుడు చెప్పిన మాట. నన్ను కీర్తించే
అక్కడుంటే నేను అక్కడ అనయా. ఇది అనేక సందర్భాల్లో అనేక రకాలుగా భగవంతుడు దర్శింపజేశాడు. అలాంటి వాటిలో సుప్రసిద్ధ క్షేత్రంగా వెలిసినటువంటి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి మీద ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నిర్మాణం చేసి దాన్ని లోకార్పణం చేస్తుండేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దీన్ని ఇలా అందించడానికి అంగీకరించి వచ్చినటువంటి కళా పోషకులుగా ప్రసిద్ధులైనటువంటి శ్రీమాన్ రమణాచార్యులు గారికి మంగళాశాసనాలు. దీన్ని టెంపుల్స్ ఆర్గనైజేషన్ ద్వారా అందరికీ అందించేటటువంటి బాధ్యతని తీసుకున్నటువంటి మా శ్రీమాన్ గజల్ శ్రీనివాస్ గారికి కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీధర్ గారితోటి ఈ మధ్యకాలంలోనే మాకు పరిచయం పడింది. అయితే దానికి కారణం వేరనుకోండి, ఒక రకంగా మా హోమియో దానికి తోడ్పడింది. ఆ హోమియో కాలేజీలో వారి కుమార్తెని చేర్చడానికి మా శ్రీధర్ గారు ఇలా ఓ పరిచయం ఏర్పడింది. అయితే వారికి ఉండేటటువంటి శ్రద్ధ ఉత్సాహం రామానుజాచార్య స్వామి వారి విషయంలో కొంత కృషిని చేసేటటువంటి వారి చరిత్రలో ఉండే కొన్ని అంశాలని అందంగా వెలికి తీసేటటువంటి ఒక ఉద్యమంలో వారు కూడా భాగస్వాములు అవ్వడానికి తోడ్పడింది. ఇది ఆచార్య సేవ చేసే ముందుగా శిష్యుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వారికి అవకాశం కలిగించింది అని మేము భావిస్తున్నాం. అంటే ఏంటి, వెంకటేశ్వర స్వామి వారికి ఈవేళ వెంకటేశ్వరుడిగా జగత్ ప్రసిద్ధుడు కావడానికి అవకాశం కలిగినటువంటి మహనీయులు రామానుజాచార్య స్వామివారు. ఆశ్చర్యం వేస్తుంది కదా, వెంకటేశ్వర స్వామి వారు ఎప్పటివాడు, రామానుజాచార్య ఎప్పటివారు అని. వెంకటేశ్వర స్వామి కలియుగ ఆరంభంలో వచ్చాడు ఈ భూమి మీదకి. కలియుగ లోనే తన లీలలన్నీ చూపించాడు. తర్వాత కాలంలో సుమారుగా ఒక 3000 సంవత్సరాల కాలం కాస్త లో ప్రొఫైల్లో ఉన్నాడు. అలాంటి స్వామిని ఎవరో గుర్తించడానికి వీలు కాకుండా ఉండేటటువంటి స్వామిని ఈయన ఫలానా అని తిరిగి లోకానికి చూపించినటువంటి మహనీయులు రామానుజాచార్య స్వామివారు 11వ శతాబ్దంలో చివరిలో. సామాన్యంగా భగవంతుడికి 4 చేతులు ఉంటాయి, శంఖచక్రాలని ధరించి ఉంటాడు. కానీ అక్కడ కొండ మీద ఉండేటటువంటి స్వామివారికి అవి లేకపోవడం వల్ల డౌట్ వచ్చింది. చేత ఈయన ఫలానానా ఇలానా అలానా అని ఆయన మీద ఎన్నో రకాలైనటువంటి చర్చలు జరిగాయట రోజుల్లో. ఇంట్లో పాలకులుగా ఉండేవాళ్ళతో సిన్సియరిటీ ఉండేది, చేసే కృషిలో కూడా సహజత ఉండేది. అందుకోసమని ఆనాడుండే పెద్దలందరినీ పిలిపించి ఈయన ఫలానాకం గుర్తించగలిగే ఒక ప్రమాణాన్ని అనుసరించి నిర్ణయం చేయండి అని ఆయన పెద్ద సదస్సు పెట్టాడు. యాదవరాజు అని ఉండేవాట. ఆ యాదవరాజు గారు పెట్టినటువంటి సదస్సులో రామానుజాచార్యుల వారిని కూడా ఇన్వైట్ చేశారు, వారిని కూడా అక్కడికి ఆహ్వానించారు. వారు కూడా వచ్చారు, విషయాల్ని విన్నారు, పురాణాలని చూపించారు, ప్రమాణాలను ఎత్తి చెప్పారు. అయ్యా, ఈయన శ్రీయపతి, సాక్షాత్తు శ్రీనివాసుడు, వైకుంఠాన్నించి వచ్చినటువంటి స్వామి మాత్రమే సుమా అని చూపించారు. అంటే పురాణాలని చెప్తున్నాయి, ఆయన పద్మావతిని వెతుక్కుంటూ ఎట్లా వచ్చాడో, కొండ మీద ఎట్లా మకాం పెట్టాడో, ఒకళాదేవి యొక్క అనుగ్రహంతో ఆయన ఏ రకంగా అక్కడ ఉంటూ ఉండేవాడో ఇవన్నీ చెప్పిన తర్వాత, మరి 2 చేతులే ఉన్నాయి కదా, ఆయన విష్ణుమూర్తి అయితే 4 చేతులు ఉండాలి కదా
అని ప్రశ్న వస్తే నాయన అదే పురాణ అందు ఆయనకి శంఖ చక్రాలు ధరించి ఉండడం అనేది సహజంగానే ఉంది కానీ అప్పటిలో మామగారి తమ్ముడైనటువంటి తొండమాను చక్రవర్తి ఒక యుద్ధం వస్తే ఆ యుద్ధంలో తనకి జయించననే భయం ఏర్పడితే శ్రీనివాసుడి దగ్గరికి వచ్చి నా కాస సహాయం చేసి పెట్టవయ్యా శంఖ చక్రాలు కాస్తను విస్తే నేను జాగ్రత్తగా గెలిచే ప్రయత్నం చేస్తున్నాయా అంటే మరి మామగారి తమ్ముడే ఆయన మాట వినకపోతే మళ్ళీ వాళ్ళ శ్రీమతి గారికి మనసులో కొంచెం కినుక వహించే అవకాశం ఉందా అసలే ఆవిడ కినుక వహించింది అనే కదా ఇంత దూరం రావాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొకటి క్రియేట్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది వస్తుంది అని ఆయన సరే అలాగేనా నీకు ఇస్తానని శంఖ చక్రాలు ఇచ్చాడు తీసుకుంటాడట పోరు సాగింది విజయాన్ని పొందాడు వెనక్కి తిరిగి వచ్చాడు శ్రీనివాసుడికి కృతజ్ఞతావిష్కరణ చేశాడు అయితే ఆ సందర్భంగా స్వామి శంఖ చక్రాలు లేకుండానే నువ్వు చాలా బాగున్నావయ్యా అన్నాడు ఆయన అర్థం ఏంటి ఇచ్చిన శంఖ చక్రాలు నా దగ్గరే పెట్టుకుంటే ఇంకా బాగా నా రాజ్యాన్ని విస్తరించుకోవచ్చా నీకుండా ఉంటేనే బాగుంటుందేమో అన్నట్టుగా అన్నాడు ఈయన ఆయన అందరినీ గుర్తించిన వాడు కదా శ్రీనివాసుడు అయ్యా శంఖ చక్రాలు దగ్గర పెట్టుకున్న పంచేవయ్యా అవి పనిచేయడానికి దాంట్లో పాస్వర్డ్ సింగిల్ పాస్వర్డ్ ఏది అది ఒకసారి యూజ్ చేయడానికే పాస్వర్డ్ తప్ప మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడానికి వీల్లేదయ్యా అని పర్లేదయ్యా నేను పెట్టుకుంటానన్నాడే సరే నీకు పెట్టుకుంటానంటే నేను చెయ్యి పెట్టుకో రాబోయే కాలంలో మళ్ళీ నా భక్తులైనటువంటి మహానుభావుల ద్వారా స్వీకరిస్తాను అని పురాణాల్లోనే చెప్పాడు ఆయన ఈ సన్నివేశాన్ని చూపించిన తరువాత అక్కడ వారంతా ఒప్పుకున్నారట సరే నా రెండు చేతులతోటే ఉంటాడు శంఖ చక్రాలుంటే చేతులు పైకి పెట్టాలి తప్ప చేతుల్లో ఏం లేనప్పుడు చేయి పైకి పెట్టాల్సిన అవసరం ఏమిటని వెనకాల పెట్టేసుకున్నాడు ఆయన చేతులతోటే నిలబడ్డాడు ఇంత చెప్పినా ఆనాటి రాజుగారు కన్విన్స్ అయినా మిగతా ఉండేటటువంటి ఆడియన్స్ కన్విన్స్ కాకపోయి కొంచెం ఇంకా ఇటు అటు ముందు వెనక ఆడుతుంటే రాజుగారు అడిగారట స్వామి ఈయన ఇట్లాంటి వాడే అని చెప్పటానికి ఏదైనా చిన్న కార్యం చేసి చూపించగలమా ఇప్పుడు ఇందాక వీరేంద్ర గారు చెప్పినట్టుగా నేను ఏదో నాస్తికుడుగా ఉండేవాడిని ఏమిటో ఇలా మారిపోయానేమిటో నాకు తెలియదు నేను వచ్చి నా కర్మానికి ఇలా పడ్డానే అయ్యో నీ పాదాల దగ్గర పడ్డానయ్యా ఇలాగా నేను కావాలని పడలేదయ్యా అంతమందిని అట్లాగా ఆయన మార్చిన సన్నివేశాలు ఉన్నాయనుకోండి ఇట్లాగా ఏదైనా ఒకటి చేసి చూపిస్తే బాగుంటుందేమో అంటే మనం చేసేవాళ్ళమేం కాదయ్యా ఆయనకి సంకల్పం కలిగితే ఆయనే చేస్తాడు చూద్దాం ఇంకప్పుడు ఎవరు మాట్లాడటానికి అవకాశం కలగ ఆయన ఫలానా అని ఒప్పుకున్నారు అయినా శాస్త్రంలో ఒక నియమం ఉందండి గురువు ద్వారా అందిన శంఖ చక్రాలే యోగ్యతా పాదకాలు తప్ప వాళ్ళంతట వాళ్ళు పుచ్చేసుకున్నవి వాళ్ళంతట వాళ్ళు వేసుకున్న గుర్తులు పనిచేయవు అని మనకి శాస్త్రం చెబుతోంది కనుక రామానుజాచార్యుల వారిని తిరిగి మళ్ళీ రాజుగారు ప్రార్థన చేస్తే అప్పుడు రామానుజాచార్యుల వారు ఈవేళ మనం దర్శనం చేసుకునే శంఖ చక్రాలని స్వామికి అర్పణ చేసి అవి శాశ్వతంగా ఉండే వ్యవస్థని చేశారు ఇది మనకి చరిత్ర చెప్తోంది ఆ రకంగా శంఖ చక్ర ప్రదాతగా శ్రీనివాసుడు రామానుజాచార్యుల వారిని తన గురువుగా స్వీకరించాడు దానికి గుర్తే కొండ మీద తన యొక్క సన్నిధానంలో తన హృదయానికి ఆ గురువుగారి పాదం సమాంతరంగా ఉండే స్థాయిలో వారి యొక్క శ్రీ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయించుకున్నాడు రామానుజాచార్యుల వారి యొక్క తరువాతి కాలంలో అనంతాళ్వాన్ అని అక్కడ ఉండేటటువంటి మహానుభావుల ద్వారా ఈ వేళటికి మనం అక్కడ ఉండే భాష్యకారుల సన్నిధి అని ఉంటుంది కదా
కానీ హుండీ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి ఒక్కసారి లాగా మనం వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగుండా కనిపిస్తుంది భాష్యకారుల సన్నిధి అంటారన్నమాట. మనకు కావాల్సింది హుండీయే కదా అని ఉద్దేశం. వెంకటేశ్వర స్వామి ఆ హుండీని తన గురుగారు ఎదురుకుండా పెట్టి శరీరం వసు విజ్ఞానం వాస కర్మ గుణాన్ అసూన్ గుర్ధం ధాతి సస్య ఇది మనకి శాస్త్రం చెప్తోంది. తన సంపదలన్నీ గురువు కోసం తాను ధరించాలట. ఇట్లా వెంకటేశ్వర స్వామి తన హుండీని ఆచార్య సముఖంలో ఉంచి తాను లోకానికి అద్భుతమైనటువంటి పోషకుడుగా పెరుగుతున్నాడు. రామానుజాచార్య స్వామి యొక్క 1000 ఏండ్ల పండగ జరిగే సంవత్సరం ఇది. ఈ సందర్భంగా ఆ రామానుజ ఆచార్యని తనకి గురువుగా కరించిన వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని లోక అందించాలి అని మనకి ఒక మంచి ఉద్యమాన్ని ఆరంభం చేసి శ్రీమాన్ శ్రీధర్ గారు అలానే మన అజల్ శ్రీనివాస్ గారి యొక్క తోడ్పాటుతోటి ముఖ్యంగా చిలుకూరు బాలాజీ స్వామి యొక్క సన్నిధి యొక్క సంరక్షణ సంవర్ధనము లక్ష్యంగా పెట్టుకుని తద్వారా సమాజానికి ఆలయాలంటే ఇలా ఉండాలని తెలియచేసే ఒక మహోద్యమానికి కారకులుగా ఉంటుండేటటువంటి మన సౌందరరాజన్ గారు రంగరాజన్ గారు ఈ కార్యక్రమంలో తమ వంతు చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చి దీన్ని అందంగా బయటికి తీసుకురావడానికి వారు ఉద్యమించినందుకు మేము వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇందాక వారు ఒక మాట అన్నారు, ఈవేళ సమాజంలో సమాజ సంచారానికి అంటే సమాజం నడవటానికి చాలా చాలా రకరకాలుగా ధనార్జనకి మార్గాలు ఉన్నాయి. కానీ 1000 సంవత్సరాల క్రితం ఈ సమాజం యొక్క నిలక ఈ సమాజానికి ఆధారంగా ఉండే ఇండస్ట్రీ ఒకటే. ఈవేళటి స్థితి బట్టి మన ఆలయాల గురించి ఆలోచన చేస్తున్నాం. ఏమండి ఆలయాలంటే ఇది రిలీజియస్ అండి, ఆలయాలంటే ఇదేదో మతపరమైనదండి, ఆలయాలంటే ఇదేదో కొంతమందికి చెందింది, ఇలా ఈవేళ మనం మాట్లాడుకుంటున్నాం. మనం 1000 సంవత్సరాలకి పూర్వపు సామాజిక స్థితిగతులని గమనించినట్లయితే ఈ సమాజానికి పూర్తి కేంద్రం ఆలయమే. అందుకోసమనే ఆలయాలు లేకపోతే ఆ ఊళ్ళోకి వెళ్ళొద్దాయా అని చెప్పాడు పాపం సుమతి శతకకారుడు. ఆలయం సమాజానికి కేంద్రం ఎట్లా అయింది అనేది మనకి తెలియాలంటే పూరి క్షేత్రం లాంటి చోటుకి వెడితే తెలుస్తుందండి. సమాజంలో ఎన్నో వర్గాలుంటాయి, సమాజంలో ఎన్నో వృత్తులుంటాయి, సమాజంలో ఎన్నో రకాల ఆస్తి పాస్తులు ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఇందరిని కూడా ఒక గొడుగు కిందకి తేవాలంటే ఆ రోజుల్లో ఆలయమే ప్రధానమైనటువంటి పాత్రని పోషించింది. అందుకోసమనే రామానుజాచార్యుల వారు ఆలయ వ్యవస్థని క్రమబద్ధం చేసే ఒక ఉద్యమాన్ని నాంది పలకడమే, దాన్ని పెంచి ఒక మహావృక్షంలాగా సంరక్షణ చేశారు. ఇష్టం గట్టిగుంటుందమ్మా.